బిగ్ బాస్ షోకి నాగార్జున హోస్ట్ చేయడం ఇది మూడోసారి సీజన్ త్రీ నుంచి ఆయనే హోస్ట్ చేస్తున్నారు అయితే గతంలో ఎప్పుడు రాని విమర్శలు నాగార్జున హోస్టింగ్ పై వస్తున్నాయి కొంతమంది టార్గెట్ చేసి పక్షపాతం చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మరో వారంలో ముగియనుంది వరుసగా మూడో సీజన్ కి హోస్ట్ చేసిన నాగార్జున ఈ సీజన్ లో విమర్శల పాలయ్యారు ప్రత్యేకించి కొంతమందిని టార్గెట్ చేయడం తను అనుకున్న వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేసి పొగడడం తప్పుని తప్పు అని చెప్పలేకపోవడమే కాకుండా ఆ తప్పుని సమర్థిస్తూ హోస్ట్ కి ఉన్న విలువను తగ్గించుకున్నారు నాగార్జున ముఖ్యంగా సిరీ విషయంలో వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ తప్పుని తప్పని చెప్పకపోగా వాళ్ళు చేసిన తప్పుడు పనులను ఎంకరేజ్ చేయడంతో నాగార్జున విమర్శలు పెరిగాయి ఫ్రెండ్షిప్ ముసుగులో హగ్లు చేసుకుని ముద్దులు పెట్టుకుంటున్న వాళ్ళని చీ అనకుండా వాళ్ళని ఎంకరేజ్ తన ముందు హగ్ చేసుకోమని చెప్పారు ఇక వారం మొత్తంలో జరిగిన గేమ్ గురించి తెలుసుకోకుండా వీకెండ్ వచ్చి పేపర్ పై రాసిచ్చిన నాలుగు ముక్కల్ని చదువుతున్నారనిపిస్తుంది అదే తప్పితే హోస్ట్ గా ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పలేకపోయారు నాగార్జున మూడు నాలుగు సీజన్లతో పోల్చుకుంటే ఐదో సీజన్ లో హోస్ట్ నాగార్జున పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తుండగా ఆ ప్రభావం రేటింగ్ పై కూడా పడి ఘోరంగా పతనమైంది ఈ తరుణంలో ఈ సీజన్ మొదటి నుంచి హోస్ట్ నాగార్జున పై తీవ్ర విమర్శలు చేస్తూ సన్నీకి సపోర్ట్ చేస్తున్న మాధవి లత మరోసారి నాగార్జున పై ఫైర్ అవుతూ ఆయన హోస్టింగ్ పై బగ్గుమన్నారు నాగమామ్మ మీరు హోస్టా ఎందుకు హోస్టంగ్ చేయకుండా అవమానకరంగా మాట్లాడతారు మీరు కౌంటర్ అనుకుంటున్నారు కానీ జరిగిన తప్పుల్ని కరెక్షన్ చేయడం రాణి మీకు కౌంటర్ వేసే హక్కు లేదు అది కూడా హట్ చేసేలా చేయడం ఇదేం బుద్ధి ఆ బుద్ధి లేని వాడికి షణ్ముఖ్ సపోర్ట్ చేస్తున్నప్పుడే అర్థమైంది మీరు కూడా అలాంటి వారే అని కాకపోతే ఇన్నాళ్ళు వెయిట్ చేశాం లాస్ట్ వీక్ లో కూడా ఆ కాజల్ని వెటకారం చేయడం ఏంటి మీరు హోస్టేనా లేదా కంటెస్టెంటా బిగ్ బాస్ టీమ్ కి బుద్ధి లేదా ఇంత యూజ్ లెస్ టీమ్ ని క్రియేటివ్ ఫీల్డ్ లో తీసుకుంటే సమాజానికి మీ ఛానల్ ద్వారా ఏం నేర్పిస్తారు హేట్ చేయండి కానీ అవమానపరచవద్దు సరదాగా నవ్వించే వాళ్ళని తిట్టాలి పాయింట్ అవుట్ చేయాలి మీ బొందా పిండా కూడా అంటూ చెలరేగిపోయింది మాధవిలత మరో పోస్ట్ లో నాగార్జున చివరి వారంలో కూడా పక్షపాతంగానే హోస్టింగ్ చేస్తున్నారు ఇలా చేయడానికి సిగ్గులేదా ఏ ముఖం పెట్టుకుని హోస్ట్ అని చెప్పుకుంటారు మీకంటే చిన్నవాడైన ఎన్టీఆర్ మేలు ఆయన చూసి హోస్టింగ్ ఎలా చేయాలని నేర్చుకోరా అని అనాలని ఉన్నా మీ ఏజ్ కి రెస్పెక్ట్ ఇచ్చి అనట్లేదు మీ స్టావం కి కాదు బోర్డు స్టార్డం మీరు స్టార్ కొడుకు కనుక గోల్డెన్ స్పూన్ తో పుట్టారు కనుక మీకు స్టార్డం వచ్చింది డబ్బు ఉందని మీకు రెస్పెక్ట్ ఇవ్వను మీ బిహేవియర్ వల్ల రెస్పెక్ట్ ఇచ్చేటట్టు ఉండాలి పక్షపాతంగా హోస్టింగ్ చేసిన వరస్ట్ సీజన్ ఇదే హోస్ట్ గోస్ట్ అయితే ఎలా ఈ లో చూపించారు ఏంట్రా అనుకుంటూ పద్నాలుగు వారాలు ఐదే డైలాగ్ చెప్తూ ఆడుకోండి సార్ మీరు మూవీస్ చేయండి చూస్తా మేము ఉండి మిమ్మల్ని విమర్శిస్తున్నాం కానీ మీ హోస్టింగ్ చాలా వరస్టుగా ఉంది ఫ్యామిలీతో కలిసి షో చూడలేకపోతున్నాం సెకండ్ క్లాస్ చదువుతున్న పిల్లలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ ముద్దులు పెట్టుకోవచ్చా హక్స్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు ముఖం ఎక్కడ పెట్టుకోవాలి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు యవ్వనంలో ఉన్న వాళ్ళు హక్ చేసుకుని ముద్దులు పెట్టుకోవడం ఒకే బెడ్ పై పడుకోవడం ఏంటి నీ చావు నువ్వు చావు మా అమ్మ కూడా ఈ షో ను చూసి ఇదేంటని బాధపడుతున్నారు కొంచెం కల్చర్ గా చేయండి షో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ ఇద్దరిని ఏ తల్లిదండ్రులు చూడలేరు అంటూ సంచలన కామెంట్ చేసింది మాధులత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి